हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू टारगेट आईएएस फॉर तेलुगु बिगिनर्स यूट्यूब चैनल फ्रेंड्स मनम मना टारगेट आईएएस फॉर तेलुगु बिगिनर्स यूट्यूब चैनल द्वारा सिविल सर्विसेज एग्जामिनेशन की संबंधी ईच एंड एवरी पॉइंट्स डिस्कस कदा एग्जाम पैटर्न अनेदी ए विधंगा उंटुंदो चूसाम क्वेश्चन पेपर विधानम अनेदी ए विधंगा उंटुंदो चूसाम దాంతో పాటు ఎన్సీఆర్టీస్ ఇలాంటివన్నీ మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా చూస్తూ వస్తున్నాగా. సో ఈ వీడియోలో మనం మన సివిల్స్కి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఈ వీడియోతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, యూపీఎస్సీ డౌట్స్ ఎటువంటివి ఉన్నా, మీరు ఎటువంటివి ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళకి చాలా బిగినింగ్ డౌట్స్ ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. మీ కామెంట్స్ని బట్టి మనం వీడియోస్ చేసి మీ డౌట్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి టాపిక్స్లో మనం ఒకసారి ఎంటర్ అయితే ఫస్ట్ వన్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మనకి ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఎకానమీలో ఇంపార్టెంట్ అండ్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్లో ఇంపార్టెంట్, ఎకానమీలో ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి ఇది జనరల్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట జనరల్ స్టడీస్లో కూడా. సో ఎందుకు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది న్యూస్లో ఉంది అంటే మనకి తుర్కుమెనిస్తాన్కి ఏంటంటే తుర్కుమెనిస్తాన్కి డబ్ల్యూటీఓలో అబ్జర్వర్ స్టేటస్ అనేది వచ్చింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో తుర్కుమెనిస్తాన్కి అబ్జర్వర్ స్టేటస్ అనేది వచ్చిందనమాట. సో అందుకోసమని ఇది మనకి న్యూస్లో ఉంది. అసలు ఎందుకు అంటే విత్ దిస్ ద తుర్కుమెనిస్తాన్ హ్యాస్ బికమ్ ద లాస్ట్ ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్ టు ఎస్టాబ్లిష్ ద ఫార్మల్ టైస్ విత్ డబ్ల్యూటీఓ. అంటే ఈ తుర్కుమెనిస్తాన్ అనేది సోవియట్ రిపబ్లిక్ అనమాట. ద సెంట్రల్ ఆసియన్ కంట్రీ ఫైల్డ్ టు ఏ రిక్వెస్ట్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ ఏ మే అండ్ ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ టు ట్రిగ్గర్ ద టాక్స్ ఆన్ ద యాక్సెస్ టు ద డబ్ల్యూటీఓ విత్ ఇన్ 5 ఇయర్స్. అంటే దాదాపు 5 సంవత్సరాల వరకు కూడా ఈ తుర్కుమెనిస్తాన్ అనేది అబ్జర్వర్ స్టేటస్లో ఉండడం జరుగుతుంది. ద నైబరింగ్ సెంట్రల్ ఆసియన్ కంట్రీస్ ఏవే ఉన్నాయి కదా, నైబరింగ్ సెంట్రల్ ఆసియన్ కంట్రీస్ కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ అండ్ తజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ హ్యావ్ యాక్సెస్ టు ద డబ్ల్యూటీఓ, వైల్ ఉజ్బెకిస్తాన్ హ్యాస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్ ద నెగోషియేషన్స్ ఆన్ ది డబ్ల్యూటీఓ యాక్సెస్ సిన్స్ 1994. అంటే ఉజ్బెకిస్తాన్ ఒకటి, మిగతా అన్నీ కూడా మనకి నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ డబ్ల్యూటీఓ అబ్జర్వేషన్లో ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒకటి మాత్రము ఆన్ అండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఆన్ డబ్ల్యూటీఓ సిన్స్ 1994 అనమాట. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇది ఎన్నిసార్లు ఇంపార్టెంట్ అని చెప్పినా సరే తక్కువే. ఏంటంటే డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఏంటి ఆ అనౌన్స్మెంట్ అంటే, ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఇండియన్ ఆర్మీలో, ఉమెన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక పర్మనెంట్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఏ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ ఇష్యూడ్ ద ఫార్మల్ గవర్నమెంట్ శాంక్షన్ లెటర్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్ ఫర్ ద ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో ఉమెన్ ఆఫీసర్స్ కోసం ఒక పర్మనెంట్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ విల్ పేవ్ ద వే ఫర్ ఎంపవరింగ్ ద ఉమెన్ ఆఫీసర్ షుడ్ లార్జర్ రోల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అంటే ఆర్మీ ఆర్గనైజేషన్లో వాళ్ళకి కావాల్సినటువంటి రోల్స్ ఇంపార్టెంట్ అన్నింటినీ కూడా ఈ కమిషన్ అనేది పర్యవేక్షించడం జరుగుతుంది అనమాట. ద ఆర్డర్ స్పెసిఫైస్ గ్రాంట్ పీసీ టు షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ 10 స్ట్రీమ్స్. అంటే ఈ ఉమెన్ ఆఫీసర్స్ అందరూ మనకు తెలుసు షార్ట్ సర్వీస్ ఆఫీసర్స్గా ఉంటారు. వీళ్ళు 10 స్ట్రీమ్స్లో వీళ్ళకి వాళ్ళ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ దాంతోపాటు డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఏవేవి అంటే ఆర్మీ అండ్ డిఫెన్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్ ఇంజనీర్, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ సర్వీస్ క్రాఫ్ట్స్, ఆర్మీ ఆర్డినెన్స్ క్రాఫ్ట్స్, ఇంటెలిజెన్స్ క్రాఫ్ట్స్, జడ్జ్ అండ్ అడ్వకేట్ జనరల్స్ అండ్ ఆర్మీ ఎడ్యుకేషనల్ క్రాఫ్ట్స్. సో వీళ్ళు మనకి ఈ 10 స్ట్రీమ్స్లో ఉమెన్స్ని ఎంపవర్ చేయడానికి ఈ ఒక పర్మనెంట్ కమిషన్ ఏర్పడ్డ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. దాని తర్వాత ఉన్నటువంటి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, వృక్షారోహణ్ అభియాన్. ఇది మనకి గత ఒక 2-3 రోజుల నుంచి బాగా న్యూస్లో నానుతోంది కాబట్టి మనం దీన్ని తీసుకోవడం జరిగింది, వృక్షారోహణ్ అభియాన్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ ద ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్ అట్
Vrikshaaropan Abhiyan of the Ministry of Coal in the presence of the Union Minister of Coal in Delhi. మనకి అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ మినిస్ట్రీ, యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ ద ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్ వృక్షారోపణ అవేన్. ఎవరు లాంచ్ చేశారు? యూనియన్ హోమ్ మినిస్ట్రీ లాంచ్ చేశారు అన్నమాట. ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ది కోల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, ఎక్కడ యూనియన్ హోమ్ మినిస్ట్రీ, యూనియన్ కోల్ మినిస్ట్రీలో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో వృక్షారోపణ అభియాన్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఎవరు లాంచ్ చేశారు? హోమ్ మినిస్ట్రీ. ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇన్వాల్వింగ్ ఆల్ కోల్ అండ్ లిగ్నైట్ పిఎస్సీస్ డ్యూరింగ్ విచ్ లార్జ్ స్కేల్ ప్లాంటేషన్స్ వుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ మైన్స్, కాలనీస్, ఆఫీసెస్ అండ్ అదర్ సూటబుల్ ఏరియాస్ ఆఫ్ ది కోల్ లిగ్నైట్ పిఎస్సీస్. అంటే ఈ కోల్ మైన్స్కి సంబంధించినటువంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా ప్లాంటేషన్ చేయడం కోసం కోల్ మినిస్ట్రీ అనేది చేసిందనమాట. ద ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్ వాస్ కండక్టెడ్ అట్ మోర్ దెన్ 130 లొకేషన్స్ స్ప్రెడ్ ఇన్ 38 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 10 కోల్ లిగ్నైట్ స్టేట్ త్రూ ద వీడియో కాన్ఫరెన్సింగ్. అంటే దాదాపు 130 లొకేషన్స్లో 38 జిల్లాల్లో దీన్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది. ద కోల్ అండ్ ద లిగ్నైట్ పిఎస్సీస్ హ్యావ్ ప్లాన్డ్ టు ప్లాంట్ 40 lakh శాంప్లింగ్ ఓవర్ ద 1718 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ ఆఫ్ 70 crore ఇన్ ద కరెంట్ ఫిస్కల్. అంటే ఈ ఫిస్కల్ దీంట్లో మనకు దాదాపు 40 lakh శాంప్లింగ్స్ అనేది చెట్లు నాటడం జరుగుతుంది. ఎక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏమో హోమ్ మినిస్ట్రీ, దీన్ని ఆర్గనైజ్ చేసిన మినిస్ట్రీ ఏమో కోల్ మినిస్ట్రీ. ఎక్కడెక్కడ నాడుతున్నారు? కోల్ రిలేటెడ్ ఏరియాస్ ఏవేవైతే ఉంటాయో, అంటే మైన్స్ కానివ్వండి, కోల్స్ ఏరియా కానివ్వండి, కోల్స్లో పనిచేసేటువంటి కాలనీస్ ఉండే చోట కానివ్వండి, ఇటువంటి చోట ఉంటాం. During the launch event, the Union Home Minister inaugurated and laid the foundation stone of 6 eco parks tourism sites. ఇందులో భాగంగానే దాదాపు 6 ఎకో టూరిజం సైట్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ అండర్ ద కోల్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ కింద? కోల్ మినిస్ట్రీ కింద మనకి ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ పర్టికులర్ దానికి మనకి వృక్షారోహణ అభియాన్ ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి ఆటోమేటిక్గా మన వ్యూ అంతా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కానివ్వండి, ఫారెస్ట్ మినిస్ట్రీ కానివ్వండి, ఇలాగ వెళ్తుందనమాట. ఇక్కడ మనకి కావాలనే ఆప్షన్స్లో ఇదే ఇస్తారు మనకి. వృక్షారోహణ మినిస్ట్రీ అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కిందకి ఇస్తారనమాట. బట్ మనం అక్కడ చూస్తే ఆలోచిస్తే మనకి తప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది. హోమ్ మినిస్ట్రీ అండ్ కోల్ మినిస్ట్రీ అనేది దీనిలో ఇన్వాల్వ్ అయ్యిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మన యూపీఎస్సీకి ఉన్నటువంటి టాపిక్స్. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కువ మరింత యూపీఎస్సీ డౌట్స్ కోసం, క్లారిఫికేషన్ కోసం, మీ ప్రిపరేషన్లో తోడు కోసం అండ్ తెలుగులో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరి కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియో చేయాలి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు ఈ పలానా డౌట్ ఉంది అని కమెంట్ బాక్స్లో పెట్టండి. మీ కామెంట్స్ని బట్టి మనం వీడియో చేసి మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.